పరిపాలన చేసినటువంటి రోజుల్లో దోపిడీకి పాల్పడ్డారు. బాబు కొడుకులు ఇద్దరును దోపిడీ పాల్పడి అనేక వందల వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని స్వాహా చేసుకున్నారు. వారి మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, కేసులు రిజిస్టర్ అయ్యాయి. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫ్రైమాఫేసీ కేసు బలంగా ఉండటంతో వారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం కూడా జరిగింది. సరే, వాళ్ళు ఏదో కక్షపూరితంగా ఇది చేస్తున్నారనేటువంటి మాట మాట్లాడి దాన్ని షీల్డ్ చేసుకుని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం, ఎక్కడ కక్ష సాధింపు అవకాశమే లేదు. అసలు మేము కక్ష సాధించాల్సిన అవసరం ఏముంది? ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కక్ష సాధించదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలోనే సాధించేవాళ్ళం కదా కక్ష. ఎన్నికలకు ముందు కక్ష సాధించడం ఏమిటి? ఎన్నికల 6 ఏళ్ళు ముందు కక్ష సాధిస్తే అది అవాస్తవం అయితే, ప్రజలు నమ్మకపోతే సింపతి వస్తుందని మాకు తెలియదా? చేశారు కాబట్టి, అవినీతికి పాల్పడ్డారు కాబట్టి, ఈ 4 సంవత్సరాలు ఎంక్వైరీలు ఆధారాలు దొరికాయి కాబట్టి ఆయన్ని సిబిసిఐడి అరెస్ట్ చేసింది. ఒక సిబిసిఐడి అనా, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్, ఇన్కమ్ ట్యాక్స్ హ్యాస్ గివెన్ ఏ నోటీస్. ఏమయ్యా, నీకు 120 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చాయి? నీ పిఏ ద్వారా అని చాలా స్పష్టంగా నోటీస్ ఇచ్చారు వాళ్ళు. దానికి సమాధానం చెప్పరు. ఇవాళ ఏమో అదేదో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A ప్రకారం పెద్ద రన్నం చేసుకుని పారిపోవాలనుకుంటున్నారు తప్ప మేము నేరం చేయలేదనే మాట మాట్లాడు. ఇక పోతే ఇంకో ఆయన ఉండాడు వాళ్ళ అబ్బాయి, ఇప్పుడు దుంప దగ్గ నాకు అర్థం కాల. ఆయన ఎక్కడ గెలిచాడా? ఇవాళ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు, మళ్ళీ వెళ్ళాడు ఇవాళ. 1వ రోజు అయిపోయింది, 2వ రోజు వెళ్ళాడు, బయటకు వచ్చి ఏదో నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా, పాపం తెలుగుదేశంలో కూడా అక్కడక్కడ మంచోళ్ళు ఉన్నారు కాదని అంటానికి లేదు, తెలుగుదేశంలో కాస్త కోస్త మంచోళ్ళందరికీ మనవి చేస్తున్నా. అయ్యా, మీ పార్టీ సర్వనాశనం ఇవాళ కావడానికి ప్రధానమైన కారణం నారా లోకేష్ బాబు. పచ్చగా ఉన్నటువంటి తెలుగుదేశంలో కాలు పెట్టాడు, మల 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 మాడి మషైపోతుంది. కారణం ఏంటంటే లోకేష్ బాబు కాలు పెట్టటమే. ఎమ్మెల్యేగా గెలవడు, ఒక పంచాయతీలో గెలవడు, డైరెక్ట్గా వచ్చేసి మంత్రివర్గంలో దూరతాడు, కోటాను కోట్లు మెక్కేస్తాడు. ఆయన కాలు పెట్టాడు, తెలుగుదేశం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా గమనించండి అయ్యా బాబు, మాకేం అభ్యంతరం లేదు. మళ్ళీ నిన్న ఏదో వాగుతున్నాడు, నన్ను కూడా వాగాడు. నేను మనవి చేస్తున్నా, బాబు కొడుకులు వాగే వాగే ఇక్కడ తెచ్చుకున్నారు. ఇక్కడ బాబు గారు, చంద్రబాబు గారు ఏం వాగాడు? రాజశేఖర్ రెడ్డి కేసులు పెట్టి నన్ను ఏం చేయలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డి నన్ను ఏం చేస్తాడు? ఏం పీకుతాడు అన్నాడు. 2 పీకి సెంట్రల్ జైల్లో పెట్టారు. మళ్ళీ ఈయనేదో మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. నోరు బారేసుకోకమాకుంటారా బాబు? నోరు బారేసుకుంటే ఇట్టగే ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని జాగ్రత్తగా వెళితే మంచిది. తండ్రిని అరెస్ట్ చేస్తే ఏమయ్యా, ఈనాళ్ళునా ఆంధ్రజ్యోతిలోనా? చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మాట విని గుండె చచ్చిపోయాడు ఒక ఆయన. మొత్తం లెక్కేశారు, 100 మంది లెక్కేశారు. ఉన్నారు 100 మంది, 100 మంది, 200 మంది ఏమండి చచ్చిపోయారంట. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఆ మాట విని, ఆ వార్త విని 100 మంది చచ్చిపోయారంట. ఈయన మాత్రం భార్యా పిల్లల్ని వదిలిపెట్టి ఢిల్లీ పారిపోయాడు. వాళ్ళే 100 మంది చచ్చిపోయారంట. ఎక్కడ చచ్చారు? ఎవరు కావాలా? గుండె పొట్టు చచ్చిపోతే విడిపోయి రాసేయటం. ఏంటి నాటకాలు ఎవరికి తెలియదని అడుగుతా ఉన్నా. అంతమంది చచ్చిపోతే వాళ్ళని పరామర్శించుకోకుండా ఢిల్లీ పోయే పెద్ద మనిషి డైఫోన్ తడుపుకుంటా ఇన్ని డైలాగులు చెప్పావు? ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి భయాన్ని పరిచయం ఏం చేస్తా అన్నాడు. ఆయన ఒక గుడివాళ్ళలో మా ఎమ్మెల్యే గారిని డ్రాయర్లు బన్నీలు ఉప్పదీసి చూపించే బాధ్యత తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఏం బాధ్యత తీసుకునే వెళ్ళాడు ఢిల్లీ? నాకు అర్థం కాల. ఇక్కడేమో మలమల మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే చచ్చిపోతున్నారని చెప్పేసి ఏమో ఈనాడు ఆంధ్రజ్యోతి రాయటం ఏంటి? ఈయనేమో వాళ్ళ పలకరించుకోకుండా బుర్రబుర్రమని ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ పోవటం ఏంటి? మళ్ళీ రావడం ఏంటి? ఇదంతా
నేను ఒకటే మనవి చేస్తున్నా, తెలుగుదేశం నాయకులు ఏదన్నా ఉంది తోకలో పానం ఉంది అంటే అది కూడా పోగొట్టడానికి రెడీగా ఉన్నాడు మీ లోకేష్ బాబు. జాగ్రత్త పడవలసిందిగా ఈ సందర్భంగా కూడా ఇదిగా ఇంకో ఆయన ఉన్నాడు మళ్ళా ఆ సినిమాలు లేని మాంగారు, ఆయన ఒక కామెడీ, ఆ కామెడీ చూడలేక వస్తున్నాం. మళ్ళీ ఇంకో ఆయన అప్పుడప్పుడు వస్తుంటాడు, ఇప్పుడు లేడు షూటింగ్లో ఉన్నట్టున్నాడు. ఆయన ఒక కామెడీ, ఆయన ఏమంటాడు మొన్న ఇట్టాగే ఈ పక్కనేమో ఈయన ఉన్నాడు ఎవరు లోకేష్, ఈ పక్కనేమో బాలకృష్ణ ఉన్నాడు, ఈ మధ్యలో నుంచున్నాడు, నుంచుని అంటాడు నేను సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. అన్నీ అన్నాడు బాగానే ఉంది. మళ్ళీ మొన్న అక్కడికి వచ్చి ఏమంటాడు, తెలుగుదేశం పని అయిపోయిందంట, తెలుగుదేశం వీక్ అయిపోయిందంట, తెలుగుదేశం పని అయిపోతే నేను వెళ్ళాల్సి వచ్చిందంట. అసలు ఈయన దగ్గర ఏం బాగుందో నాకు అర్థం కాల. తెలుగుదేశం 23 సీట్లన్నా గెలిచింది, నువ్వు ఒక సీటు గెలిచావు, తెలుగుదేశం పని అయిపోయింది అంటున్నాడు. అర్థం చేసుకోండి అయ్యా బాబు, పెళ్ళికి వెళ్తే ఎవడన్నా పిల్లిని చక్కన పెట్టుకెళ్తాడు? ఆ సామెతగా ఉంది మీకు. తెలుగుదేశం ఎన్నికలకు వెళ్తూ పవన్ కళ్యాణ్ శంకరం పెట్టుకెళ్ళిద్దంట, ఈ పవన్ కళ్యాణ్ శంకరలో ఉన్న పిల్లి ఏమంటుంటుందంటే అయిపోయింది వెళ్ళిపోయి అయిపోయింది వెళ్ళిపోయి అయిపోయింది వెళ్ళిపోయి అంటుంటుంది. ఇది మీ కర్మ. ఈ పార్టీని అంటే తెలుగుదేశం పార్టీని కాపాడటం భగవంతుడి వల్ల కూడా కాదు, మునిగిపోతున్నటువంటి పడవ. 23 కాదు కదా, 1 కూడా రాదు, చివరికి కుప్పంలో చంద్రబాబు కూడా గెలిచేటటువంటి అవకాశం లేదు అనే వాస్తవాన్ని గమనించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇక్కడ ఒక డిస్కషన్ అయిపోయింది, అప్పిరెడ్డి గారు వీళ్ళందరూ కోఆర్డినేటర్స్ అందరూ డిస్కస్ చేశారు. చెప్పు మాట అంటే వీల్ రీచ్ ది షెడ్యూల్ ఇస్ ది ప్రిపేరింగ్, 3 రీజన్స్గా పెట్టి 3 రీజన్స్ నుంచి 3 బస్సు యాత్రలు ప్రారంభమవుతాయి. ప్రతి నియోజకవర్గాన్ని బస్సు యాత్ర టచ్ చేస్తుంది. అది మొన్న మాకు చెప్పింది. అది ఇంకా జైల్లో పెడితే సానుభూతి ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా, అది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు వస్తుంది సానుభూతి, అనవసరంగా పెడితే, అన్యాయంగా పెడితే వస్తుంది. దొరికితే దొంగని తీసుకెళ్లి జైల్లో పెడితే సానుభూతి ఎందుకు వస్తుంది? అటు సానుభూతి వస్తే చాలామంది దొంగలకు సానుభూతి రావాలి కదా. ప్రజలు నమ్మితే సానుభూతి రాదు. దీనిలో ఆధారాలతో సహా నేను ఇంకోటి మనవి చేస్తున్నా. ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు 4 కేసులో, సెంట్రల్ గవర్నమెంట్, నాట్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్. మొన్నే ఏసీబీ కోర్టులో చెప్పాడు 27 కోట్ల రూపాయలు అటు తిరిగి వచ్చి మళ్ళీ అకౌంట్లో పడ్డాయి. అదేమంటే చందా అంట, లోకేష్ బాబు అంటున్నాడు చందా ఇచ్చారు అని. చందాలే ఇస్తారు మీకు ఏదో ఒక రూపంలో. 27 కోట్లు చందా ఇచ్చే మొగోడు ఎవడే నాకు అర్థం కాల. నువ్వు క్యాష్ కొడితేనే కదా అటు తిరిగి వచ్చింది. ఈ స్కిల్ స్కామ్ డబ్బులే అటు వచ్చినాయి. ఇలా ఎన్ని వచ్చినాయో ఇన్వెస్టిగేషన్ తేల్తాయి, ఒక్కోటి బయటకు వస్తుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, ప్రజాధనాన్ని దోచుకున్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళని, అవినీతి చేసిన వాళ్ళని జైల్లో పెడితే సింపతి రాదు. చూసుకోండి మీరు, ఇదే పచ్చి ఉదాహరణ. చంద్రబాబుని జైల్లో పెడితే సింపతి ఎందుకు రాదు అంటే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. నమ్ముతున్నారంటే ఎందుకు నమ్ముతున్నారంటే ఆధారాలు కూడా చూపిస్తున్నారు న్యాయస్థానంలో. ఇంకోటి మాట చెప్తానయ్యా, లోయర్ కోర్ట్, ఏసీబీ కోర్ట్, హైకోర్ట్, సుప్రీంకోర్ట్ ఎక్కడైనా రిలీఫ్ వచ్చిందా? పిటిషన్ వేయటం డిస్మిస్ కావటం, పిటిషన్ వేయటం డిస్మిస్ కావటం అంటే ఏంటి? బేస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఆధారాలు చాలా పక్కాగా ఉన్నాయి. ఇన్ని పక్కాగా ఆధారాలు ఉన్నప్పుడు కోర్టులు బెయిల్ ఇవ్వరు, అది సింపుల్. ఇక్కడ నుంచి భారత న్యాయస్థానాలు ఎన్ని ఉన్నాయి? 3 అంచెలుగా ఉన్నటువంటి న్యాయస్థానంలో ఏ కోర్టులోనూ రిలీఫ్ రాలేదు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది విషయం ఏంటి? దొంగ ఖచ్చితంగా ఆధారాలతో దొరికాడని అర్థం. పాపం అంటానికి వీల్లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని బొక్కిన వాళ్ళని ఖచ్చితంగా విచారణ చేయవలసిందే, వాళ్లకు శిక్షలు పడవలసిందే. ఇది ప్రజాస్వామ్యంలో జరిగి తీరవలసిందే. ఒక ముఖ్యమంత్రి కాదే ఇప్పుడు రాష్ట్రంలో, ఈ దేశంలో అరెస్ట్ అయింది ఎంతమంది ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు గారు? చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు. అసలు ముఖ్యమంత్రిగా ఉండంగానే జయలలిత గారు అరెస్ట్ అయ్యారు. నేను ఒక విషయం చెప్పరా, ముఖ్యమంత్రులు చేసి అరెస్ట్ అయిన వాళ్ళు న్యాయస్థానంలో విచారణ చేసిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఎవరు లేరు, ఒకళ్ళు ఇద్దరు అక్కడక్కడ తప్ప. అంతే కథం మీకు, అంతటితో రాజకీయ జీవితం కథం అనేది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేసే అంత కెపాసిటీ మాకుంటే ఏందని నా కాదు, ఇది అంద కూడా ఎవరో కాదు. అదే
పప్పు. ఎవరైతే కాలు పెడితే పచ్చడి తెలుగుదేశం మలమల మాడిపోతుందే, ఆయన అంటున్నాడు వ్యవస్థలు మేము మేనేజ్ చేసామంట. అరే బాబు కొడుకులు వ్యవస్థలు మేనేజ్ చేసినట్టుగా ఎవరన్నా మేనేజ్ చేయగలుగుతాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? భారతదేశంలోనే వ్యవస్థలు మేనేజ్ చేయడంలో ఎక్స్పర్ట్ నారా. ఇది అందరికీ తెలిసిన సత్యం, నేను చెబుతుంది కాదు, ఇది ఎవరినన్నీ చెబుతారు. మీ వ్యవస్థలు మేనేజ్ చేయటం ఏంటి? దొంగ దొరికాడు, పట్టుకున్నారు, రాబడి పెట్టారు, సింపుల్ అంతే.